పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, జిల్లా ఆసుపత్రిని 150 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి పట్టణంలో పట్టపగలే వెలుగుతున్న విద్యుత్ దీపాలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రజలపై అదనపు భారం పడుతుందని పట్టణ ప్రజల ఆవేదన. పెద్దపల్లి ప్రగతి నగర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంపై వ్యాసరచన పోటీ, విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద మున్సిపల్ కార్మికుల ధర్నా, కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలని డిమాండ్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లు, బిర్యానీ సెంటర్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామంలో స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా పంచాయతీ కార్యదర్శి తుమ్ల రవి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్. పెద్దపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో వరి పంటను పరిశీలించిన ఏవో అలివేని. పెద్దపల్లి మండలంలోని పెద్ద కల్వల గ్రామంలో విద్యుత్ అధికారుల పొలంబాట కార్యక్రమం.